పాలకూర ఫ్రై అండి. ఎంత బాగా వచ్చింది చూడండి, పైన ఎంత పప్పులు ఎక్కువ ఉన్నాయి కదండి. ఇలా పప్పులు ఎక్కువ ఉంటే పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు అండి. ఆకుకూరలు పట్టి ఆకుకూరలు తినడానికి పిల్లలు ఇష్టపడండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి బాగా ఆకుకూరలు అలవడతారు. ఇలా ఆకుకూరలు తినాలంటే ఇలాగ రకరకాల పప్పులు వేస్తుంటే ఆ పప్పులు చూసేదాన్ని పిల్లలే బాగా ఇష్టంగా తింటారు కదండి. ఎంత బాగా వచ్చింది చూడండి పాలకూర ఫ్రై. ఇప్పుడు ఈ పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దారండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు పాలకూర రెసిపీ తయారు చేస్తున్నామండి, పాలకూర ఫ్రై. ఈ పాలకూరలో ఉండే హెల్త్ బెనిఫిట్ తెలుసుకుంటే ఇంకా ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుంది కదండి. ఈ పాలకూర వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి. స్పినాచ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఈ పాలకూరలో విటమిన్ ఏ, B6, విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా ఉన్నాయండి. ఇంకా ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్ లక్షణాలు, ఐరన్, కాల్షియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఫోలేటు, బీటా కెరోటిన్ చాలా అధిక మోతాదులో ఉన్నాయండి. ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇది పోషకాలు కానివ్వండి పాలకూర. ముఖ్యంగా వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు తగ్గడానికి, ఫైల్స్ నివారణకు, కాన్స్టిపేషన్ మలబద్ధ సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తశుద్ధికి, ఎనమిక్ ప్రాబ్లం రక్తహీనత తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. కాల్షియం కూడా అధిక మోతాదులో ఉంటుంది కదండి. ఇందులో ఉండే కాల్షియము ఎముకలు స్ట్రాంగ్గా తేరడానికి బాగా, బోన్ స్ట్రాంగ్గా తేరడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంది కదా, ఈ విటమిన్ ఏ కంటి సమస్యల వారికి దోహదపడుతుంది. ఇంకా క్యాన్సర్ లక్షణాలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది పాలకూర. ఈ పాలకూరను మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. పెసరపప్పు కలిపితో వండుకోవచ్చు, కందిపప్పుతో కలిపి వండుకోవచ్చు, పచ్చడి తయారు చేసుకోవచ్చు, ఇంకా పాలకూర జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఉదయాన్నే కొద్ది పాలకూర మిక్స్ చేసి అందులోనే నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఆరోగ్యాన్ని చాలా మంచిదండి, వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఇంకా పాలక్ పన్నీర్ కర్రీ కూడా వండుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అలాగే పాలక్ రైస్ పాలకూరతో అన్నం బిర్యానీలాగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఈరోజు మన రూపు గార్డెన్లో ఉండే పాలకూరతో ఫ్రై చేస్తున్నాం, చూద్దారండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారండి. ఈరోజు పాలకూర అండి, రూప్ గార్డెన్లో పాలకూర ఎంత బాగా వచ్చింది చూడండి. కుండీలు ఎంత పాలకూరే కదండి. పాలకూరతో రెసిపీ తయారు చేస్తున్నాం, పాలకూర ఫ్రై ఎంత బాగుంది చూడండి. ఓకే, ఒక కుండీలు ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత అంత బాగా వచ్చింది చూడండి. తాజాగా ఎంత బాగుంది చూడండి, ఎంత వచ్చింది చూడండి. ఒక కుండీలు ఎంత తాగి వచ్చింది చూడండి, పాలకూరతో పాటు కొద్ది తోటకూర కూడా వేస్తాను. లేతాగా ఎంత బాగుంది చూడు,
తోటకూర. పాలకూర ఫ్రైకి పచ్చిమిర్చి కావాలండి. చూడు ఎంత బాగా వచ్చాయి చూడు. చెట్టు ఎన్నో చెయ్యండి సరిపోతాయి. బాగుంటుంది అండి. ఇదిగోండి పాలకూర తాజాగా ఎంత బాగుంది చూడండి. ఆ రూపుగడ్డల పాలకూర పాలకూర నాలుగు స్పూన్లు ఆయిల్ వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి జీడిపప్పు వేరుశనగపప్పు టేస్ట్ సరిపడ సాల్ట్ పోపు సాంబార్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇంతే కొద్ది కరివేపాకు ఇవేండి. పాలకూర ఫ్రై కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. ఆకుకూరలు మనం బాగా కడిగేసి అప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అంటే కట్ చేసాక పోయే కడగకుండా బాగా కట్ చేసి కడితే అందులో పోషకాలన్నీ పోతాయి కదండి. ఇప్పుడు చూడు చూడు ఎంత బాగా కడిగానండి. కడిగాక అప్పుడు ఇలా చిన్న చిన్న పెట్టిగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులకి ఇలా కట్ చేసుకోవాలండి. పొయ్యలిగించి ముందుగా ఆయిల్ వేయాలండి. ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పచ్చిమిర్చి అండి. మా రూమ్ గార్డెన్లో చెట్లు వచ్చాయి కదండి పచ్చిమిర్చి. కరివేపాకు వెల్లుల్లి జీడిపప్పు ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ గోల్కల్లో వచ్చాక ఆకేయాలి. కొద్దిగా ఆకు తీసేయండి మునగాకు. మూడు రకాల జబ్బులు తగ్గిస్తుంది కదా. కొద్దిగా వేసాను కప్పు శనగపప్పులు వేసాను. పిల్లలు ఇష్టంగా తింటారు కదండి వేరు శనగపప్పులు. ఆరోగ్యం చాలా మంచిది కదా. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి. నేను వేయలేదు. ఆవు తాజాగా ఎంత బాగుంది. ఇలాంటి అదృష్టం ఎంతమంది కోసండి. అప్పటికప్పుడే రూమ్ కాటర్లో ఇలా కట్ చేసి ఆకుకూరలు కట్ చేసి తాజా ఆకుకూరలు మీరు అడ్రస్ ఎంత మంది కూడా చెప్పండి. టౌన్ ఏరియా సిటీలో ఆ చాలా బాగుంది కదండి. తాజాగా వాళ్ళకు ఆరోగ్యం చాలా మంచిదండి. పోషకాలు కానీ ఎంత చూడు రూమ్ కాట చూడు వాటర్ జీవి ఎంత బాగున్నాయి చూడు. ఆకుకూరకి ఎక్కువ సాల్ట్ పడుతుంది. ఒక స్పూన్ వేసాను సరిపోతుంది. ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపడేసి మూత పెట్టాలి.
మూత పెడితే బాగా ఉడికిపోతుంది. పాల్కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇందులో సాల్ట్ ఎక్కువ వేయకుంటాను, ఆకుకూరలు తక్కువ పడుతుంది. ఇదిగో లాస్ట్లో వేరుశనగపప్పు పౌడర్ అంతే అయిపోయింది. ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా బాగా వచ్చింది కదండి పాల్కూర ఫ్రై. ఎంత బాగా వచ్చింది చూడండి. అయిపోయింది తీసేయడం అండి, అయిపోయింది. పాల్కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంత బాగా వచ్చింది చూడండి, చక్క టేస్ట్ చాలా బాగుంది. ఇది తీసేయండి, తీసేయడం. అన్ని పప్పులే కదండి, ఇలా పప్పులు ఎక్కువ ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి, అందుకే పప్పులు ఎక్కువ వేశారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆకుకూరలు బాగా అలవాటు చేయాలన్నమాట. ఎంత బాగా వచ్చింది చూడండి పాల్కూర ఫ్రై. పోషకాలు కానీ ఈ పాల్కూరలో ఉండే కెరోటినాయిడ్స్ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి బాగా దోహదపడతాయండి. ఈ పాల్కూర చాలా బాగా వచ్చింది కదండి, పాల్కూర ఫ్రై చాలా బాగుంది కదా. ఇలాగే మీరు ట్రై చేస్తారు కదండి, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో పెడతారు కదండి. పాల్కూర ఫ్రై చాలా బాగా వచ్చింది కదండి, ఎంత బాగుంది చూడండి పాల్కూర ఫ్రై. ఈ వీడియో ఎంత నచ్చిందండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ. మరిన్ని వీడియోల గురించి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియో ఎన్నో చూడడానికి అవకాశం ఉంటుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.